జిల్లాలో ఉంది మా చెర్ల ఎన్నికలు జరిగాయా అక్కడ నామినేషన్ వేశారా అక్కడ ఒక మహానుభావుడు మహానాయకుడు ఎవరు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పెద్ద పోటుగాడ ఎమ్మెల్యే బోండా ఉమా అదే మరిగా వెంకన్న ఇద్దరు అక్కడ పోతే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే పోతే వాళ్ళిద్దరి పైన కర్రలు తీసుకొని దాడి చేసి కారు అద్దాలు మగలగొట్టిన వ్యక్తి రౌడీ షీటలు మాచర్ల మున్సిపల్ చైర్మన్. ఇవన్నీ జరిగితే మీరేమవుతారు? అందుకే అడుగుతున్నా, రౌడీ రాజ్యం కావాలా ప్రజాస్వామ్యం కావాలనా? మీరు కానీ ఈసారి ఫస్ట్ డివిజన్ అభ్యర్థి సయ్యద్ ఫిరోజ్, బెల్ల వెంకటరమణ సెకండ్ డివిజన్ అభ్యర్థిని, వీళ్ళిద్దరిని గెలిపించుకోకపోతే మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవకపోతే ఇంకా ఈ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు ఏ ఉండవు, రౌడీలు ఏ ఉంటారు.